జపోరిజియా తొలి సందర్భంలో ఉక్రెయిన్లో ఆక్రమించుకోబడిన ప్రాంతం. డొనెట్స్క్, లుహాన్స్క్, కెర్సన్లతో పాటుగా జపోరిజియా కూడా ఆక్రమించుకోబడింది. అక్కడే అణువిద్యుత్ కర్మాగారం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో రష్యన్ అడ్వాన్సెస్ పెరిగిపోతూనే క్రమక్రమంగా ముందుకెళ్తుంటే ఉక్రెయిన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది. లేటెస్ట్గా ఒక్కరోజులో 3,000 మంది సైన్యం ప్రాణాలు తీసింది రష్యా, ఉక్రెయిన్ వాళ్ళ సైనికుల ప్రాణాలు. జపోరిజియా ఇస్ విట్నెసింగ్ ద మోస్ట్ ఇంటెన్స్ ఫైటింగ్ అన్ ఉక్రెయిన్స్ బ్యాటిల్ ఫీల్డ్. ఉక్రెయిన్ ఆర్మీ హ్యాస్ రిపోర్టెడ్లీ లాస్ట్ యాజ్ మెనీ యాజ్ 3,000 ట్రూప్స్ ఇన్ స్టార్మోర్స్కీ. ద ఉక్రెయిన్ ఆర్మీ సఫర్డ్ లాసెస్ విత్ అటెంప్టింగ్ టు సీజ్ స్టార్మోర్స్కీ. ద విలేజ్ హ్యాస్ విట్నెస్డ్ వన్ ఆఫ్ ద బ్లడీయెస్ట్ బ్యాటిల్స్ సిన్స్ ద అఫెన్సివ్ బిగన్. స్టార్మోర్స్కీ ఇస్ ద జపోరిజియా ఇస్ ఇన్ జపోరిజియా విచ్ రష్యా ఎనెక్స్డ్ ఇన్ అక్టోబర్ 2022. 2022లో రష్యా ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, ఇప్పుడు ఎట్టయితే క్రిమియా స్వాధీనం చేసుకోవడం ఉక్రెయిన్ సైన్యం వచ్చిందో అట్లాగే అది 2014లో ఆక్రమించుకుంది రష్యా. 2022లో రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రష్యన్ సైన్యం తిప్పికొట్టడం కాదు చంపి అవతల పడేసింది.